అమరావతిని పూర్తి రాజధానిగా ఏర్పాటు చేయాలి గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటూ రైతులు చేస్తున్న ఉద్యమం రోజురోజుకి తీవ్రతరం అవుతుంది అనేది రైతుల నుంచి వస్తున్న హెచ్చరికలు ఎందుకంటే వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే రెండు వందల యాభై రోజులు దాటిపోయినా సరే దాదాపు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఉద్యమానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించకపోవడంతో ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేపట్టాలి అని చెప్పి రైతులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఇటీవల ఢిల్లీ వెళ్ళడం ఢిల్లీ పెద్దలను కలవడం అక్కడ వినతి పత్రాలు సమర్పించడం ఇవన్నీ చేశారు అయితే తాజాగా ఇక రోజు రోజుకి కూడా ఉద్యమం తీవ్రతరం అవుతుందే కానీ వెనక్కి తగ్గేది లేదు అనే కొన్ని సంకేతాలు కూడా అమరావతిలో ఉద్యమం చేస్తున్న రైతుల నుంచి ఇప్పుడు వస్తున్నాయి తాజాగా అక్టోబర్ రెండవ తేదీన రేపు గాంధీ జయంతి సందర్భంగా అక్కడ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చే పని చేయబోతున్నారు అనేది ఇమీడియట్గా ఆల్రెడీ ఢిల్లీ అయితే వెళ్ళారు కొంతమంది రైతులు అక్కడ గాంధీ ఘాట్ దగ్గర ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా మౌన దీక్ష చేపడతారు గాంధీగారి విగ్రహానికి పత్రం సమర్పించి అక్కడ మౌన దీక్ష చేపడతారు తమకు జరిగిన అన్యాయం మొత్తం అంటే రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆ హామీలను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చకపోవడం పూర్తిగా రైతులను అన్యాయం చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం అనేది వారి వాదన అదే నేపథ్యంలో ఆ పత్రాన్ని కూడా అక్కడ గాంధీగారికి సమర్పించి ఎందుకంటే ఇప్పటికే కేంద్ర పెద్దలను కలిసి ఉన్నారు కాబట్టి ఢిల్లీ స్థాయిలోనే ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలోనే ఉద్యమం చేయాలి అనేది ప్రధానంగా ఆలోచిస్తున్నారంట ఆ తర్వాత రాష్ట్రపతి అలాగే ప్రధానమంత్రిని కూడా కలిసి అమరావతి మీద వినతి పత్రం అందజేయబోతున్నారంట అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు ఇక్కడ నుంచి ఢిల్లీ స్థాయిలోనే ఉద్యమం ఉంటుంది వెనక్కి తగ్గేది లేదు అనే హెచ్చరికలు కూడా వైసీపీ ప్రభుత్వానికి వస్తున్నాయి అమరావతి రైతుల దగ్గర నుంచి అనేది మరి ఈ ఉద్యమం ఎంతవరకు వెళుతుంది దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందన కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్పందన కానీ రైతుల నిర్ణయాలకి సానుకూలంగా ఉంటుందా ఎప్పటి ఈ ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడుతుంది ఎప్పుడు పులిస్టాప్ పడుతుంది వీళ్ళ డిమాండ్లు నెరవేర్చే విషయంలో కానీ నెరవేర్చుకునే విషయంలో కానీ ప్రభుత్వాలకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు ప్రభుత్వాలు వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు ఇవన్నీ కూడా ఒక ట్విస్ట్గానే మారుతుంది రోజురోజుకి మరి ఉద్యమం తీవ్రతరం అవుతుంది మరింతగాని చెప్తున్నారు కాబట్టి అది తీవ్రతరం కాకుండా ప్రభుత్వాలు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటాయా ఏంటనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి